కేసీఆర్ చెప్పినాడు తెలంగాణ వస్తే బిడ్డ అసలు నీకెందుకు మూడు ఎకరాల భూమి పెద్దకళ్ళకు వస్తుంది ఏ మూడు ఎకరాలు ఏది నీళ్లు ఏది ఉద్యోగం మిగతా దేశాలు ఎందుకంటే ఒప్పుకొని పనిచేయాలా ప్రాబ్లమ్ ఇస్ నాట్ వాట్ హ్యాపెన్ ఇన్ పార్లమెంట్ దట్స్ ఎ గ్రేట్ మిత్ ద ప్రాబ్లమ్ ఇస్ వాట్ హ్యాపెన్ 10 ఇయర్స్ ప్రిసీడింగ్ దట్ వీళ్ళంతా ఇక్కడ మెస్ క్రియేట్ చేసిన తర్వాత పార్లమెంట్ ఇంకా చాయిస్ లేదు పార్లమెంట్ ఇంకో చాయిస్ లేదు తప్పదు పాస్ చేయకపోతే తెలంగాణ మండుతుంది పాస్ చేస్తే సీమాంధ్ర ఏదో తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ కి బీజేపీకి ఇక మంచి వచ్చే పాస్ చేయకపోతే కొమ్మ నూతుంది మాకు పాస్ చేసే శక్తి లేదు కాబట్టి ఏదో రకంగా బుల్డోస్ చేయడం తప్ప మార్గం లేదని వచ్చారు కంక్లూషన్ కి ఇట్ వాజ్ అ టెరబుల్ వే బట్ ద పాయింట్ ఈస్ 10 ఏళ్లు ముందుగా ఈ సీమాంధ్ర ఎదుర్కోవడానికి తెలంగాణ మండడానికి మార్గం ఏర్పరిచారు సమస్య ఆనాడు పార్లమెంట్ అలా సమస్య 10 ఏళ్లలో వచ్చింది అప్పుడు మరోవరం పట్టించుకోరా మన తప్పు ఉంది అక్కడ రైట్ డిఫరెన్స్ దేశాంతా మారిపోతున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ వస్తే అన్ని స్వర్గమే అని చెప్పనే వాళ్ళు ఉన్నారు పోలవరం వస్తే అసలు భవిష్యత్తు ఇంకే బాధలేదనే వాళ్ళు ఉన్నారు పిచ్చిదంతా ఇప్పుడు కేసీఆర్ చెప్పినాడు తెలంగాణ వస్తే బిడ్డ అసలు నీకెందుకు 3 ఎకరాల భూమి పృథకులకు వస్తుంది నీళ్లు వచ్చేస్తా ఎక్కడి నుంచో భగీరథుల కింద నుంచి పైకి నీళ్లు తెప్పించేస్తాను ఎందో తర్వాత కంటే ఉద్యోగం వస్తుంది అన్నాడు తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు ఏ 3 ఎకరాలు ఏది నీళ్లు ఏది ఉద్యోగం ప్రతిరోజు మనం చెప్తుంది అదే ప్రైమార్డియల్ లాయల్టీస్ ఉన్నాయి ఒక చాలా భిన్నత్వం ఉన్న సమాజంలో కులం మతం ప్రాంతం కొన్ని సందర్భాల్లో భాష ఈ పూనకం ఈ ఉన్మాదం తలకెక్కినప్పుడు తలకెక్కనివ్వకుండా ఆపాలి మనం తలకి పూర్తిగా ఎక్కిన తర్వాత మీరు చూడండి 199 మంది ఒక కులవాడు మిగతా కులవాడు తప్పు అనుకుంటాడు దానికి రకరకాల విన్యాసాలు చేస్తాడు ఆ కులవాడు వీడు తప్పు అనుకుంటాడు 199 మంది తెలంగాణ వారు మాకు అన్యాయం జరిగింది ద్రోహం జరిగిపోయింది మాకు తెలంగాణ రావటం న్యాయం అనుకుంటారు 199 మంది కోస్తాంధ్ర రాయలసీమ వారు ఇదంతా అబద్ధం ఇదంతా మోసం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా అవతల వాళ్ళు ఒకటానికి సిద్ధంగా రెండు పట్ల కూడా ఇది సహజం ప్రైమార్డియల్ లాయల్టీ అంటే అర్థమే అది లోక్సత్తా తొలి నుంచి పోరాడుతుంది ప్రైమార్డియల్ లాయల్టీ ఉండకూడదని చెప్పని మొట్టమొదటి రోజు నుంచి కూడా తెలంగాణ ద్రోహం జరిగింది కాబట్టి తెలంగాణ అంటే ఇది అబద్ధమని మళ్ళీ మళ్ళీ వాదించింది ఒక్క లోక్సత్తా మాత్రమే నేను మాత్రమే గుర్తెత్తి చెప్పింది ఎందుకు ఎన్నిసార్లు నా మీద దాడులు చేశారు ఏమన్నా వాళ్ళని కొట్టామా తిట్టాం మనం ఇదే కారణం ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నం నిజాయితీగా చేశాం కాబట్టి కానీ మరి వీళ్ళంతా కూడా ఓట్లేసే పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేశారు ఒక్కనాడు 100 విప్పారు దానికి వచ్చి వాడి 4-5% ఓట్లుంటే ఓట్లు మనం పొంది అధికారం పొందనట్లాగని చెప్పి ఆలోచించారు తప్పితే ఆలోచించి ఆ కారణంగా ఆ రకమైన పొత్తులు కుదుర్చుకుని లెజిటిమైజ్ చేశారు తప్పితే ఒక్కనాడన్నా కూడా తెలంగాణ కావాలంటే కోరుకోవచ్చు కానీ ద్రోహం జరిగిందని అబద్ధం అన్నమాట చెప్పారా వీళ్ళన్న అంకెలు చూపెట్టారా కనీసం ఏం జరిగిందని చెప్పనది లౌడ్ స్పీకర్లు అక్కడుండి ఈ వాయిస్ ఫీబుల్గా దీనికి మెగాఫోన్ లేకపోయేసరికి ఏమైంది జనం మనసులో రెండు ప్రాంతాల్లో కూడా చాలా తీవ్రంగా ప్రవేశించింది రేపు కులం ప్రవేశించిపోతుంది టేక్ ఇట్ ఫ్రమ్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్ నేను ఆన్ కెమెరా చెప్తున్నాను ఇది ఒకవేళ సద్దు మడిగింది ప్రాంతాలు గొడుగు గొడవ అయిపోయింది రాష్ట్రాలు వచ్చాయనుకుంటే రేపు పొద్దున మొట్టమొదటి రాబోయేదేమో రాయలసీమ కోస్తాంధ్ర రాజధానితో మొదలవుతుంది ముందు ఉప ప్రాంతాలు మళ్ళీ తరుగుతాయి దాంతో ఆగదు అప్పుడు అది కూడా సర్దుబాటు చేసినట్టయితే కులం ప్రవేశిస్తుంది ఈ కులం రిజర్వేషన్ ఉండాలా వద్దా అని చెప్పి మళ్ళీ రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆ కులం వాడంతా తన కోసం ఉద్యమం చేస్తాడు మేరే కులాలంతా వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే మళ్ళీ 3-4 గంటలు దాని మీద చదువుతాం మనం ఇది రాబోతాం ఈ ప్రైమార్డియాలిటీ రాకుండానే ఉండాలి కానీ వచ్చిన తర్వాత దాన్ని చదువుకోవడానికి తెలియదు కాదు దట్ ఈస్ ద ట్రాజెడీ మేక్ పాలిటిక్స్ టోటలీ అన్ఇంట్రెస్టింగ్ డ్రాబ్ సీరియస్ ఇన్ఫార్మ్డ్ There is no other way. I am a bad father. నాకు బ్లాక్ మనీ వద్దయ్యా వైట్ మనీ పనికిరాని వాడే మాట్లాడబాకు నోరు మూసుకోవచ్చు వేరే పార్ట్ అది ప్రాబ్లం సొంతంగా బతకగలిగి దీని నుంచి దెబ్బ ఆశించుకుంటూ నాకు కావాలా ఓదార్చే నాయకుడు లేడు ఎందుకంటే ఈ విభజనలో అందరూ తల ఒక చెయ్యి వేశారు మొత్తం సీమాంధ్ర ప్రజలను అందరూ కలిసి ఉమ్మడిగా మోసం చేసేసారు